అబ్బాయిని చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. అసలు ఎట్లా ఉంటుండే, ఒక్క పని ఇంట్లో ఏదైనా కానీ తనకే చెప్తుంటే ఏదైనా చేస్తుండే, తెలియని తప్పుకు ఇంత శిక్ష అనుభవిస్తుండు. సమ్మి చాలా మంచివాడు సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము రంగారెడ్డి జిల్లా పరిగికి రావడం జరిగింది. మరి ఈ పరిగి వికారాబాద్ తాండూలలో నాకు చాలామంది ఫ్రెండ్స్ అండ్ వెల్విషర్స్ ఉన్నారు. మరి కొంతమంది నాకు డైరెక్ట్గా ఫోన్ చేయగా, మరి కొంతమంది అవనీ బోడపల్లి అనే నా ఫేస్బుక్ పేజ్కి మొహమ్మద్ రఫేక్ యొక్క బాబు కుమారుడు 8 సంవత్సరాల బాలుడు సమీ గురించి నాకు విషయం తెలియజేయడం జరిగింది. సంక్రాంతి పండుగకు కొద్ది రోజుల ముందు ఇద్దరు పిల్లలు అంటే 8 సంవత్సరాలు, ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నటువంటి బాబు సమీ, ఈ సమీ వల్ల స్నేహితుడు జాహిర్, ఇద్దరు పతంగ ఎగరేసినటువంటి తరుణంలో ఆ పతంగ వైర్లకు చిక్కుకోవడంతో ఒక ఇనుప రాడ్డు సహాయంతో ఆ పతంగ తీసే క్రమంలో జాహిర్ మరి దురదృష్టవశాత్తు అక్కడికక్కడే మృతి చెందగా, మరి సమీ తన 2 చేతులకు బాగా చచ్చిబడిపోయి ఉన్నపలంగా తన స్పృహ కోల్పోయి అక్కడ పడిపోవడం జరిగింది. మరి సమీని అక్కడ నుండి ఇక్కడ పరిగి నుండి ఆసుపత్రికి తీసుకెళ్లగా మరి చచ్చిబడిపోయినటువంటి ఆ చేతులకు ఇన్ఫెక్షన్ సోకడంతో 2 చేతులను మోచేతుల పై వరకు తీసేయడం జరిగింది. మరి నిన్న మొన్నటి వరకు కన్న వాళ్ళ కళ్ళ ముందే సమీ తిరిగాడు. మరి తనని ఇప్పుడు ఉన్నపలంగా తను దివ్యాంగుడిగా మారడం చూసి ఈ నిరుపేద తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. మొహమ్మద్ రఫీక్ గారు నిరుపేద కుటుంబం గల వ్యక్తులు, అండ్ వాళ్ళు డైలీ వాళ్ళ జీవనోపాధి కూడా చిన్న ఒక తోపుడు బండి పైన వాళ్ళు పండ్ల వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. ఆ జీవితం నార్మల్గా గడపడమే కష్టమైనటువంటి తరుణంలో వాళ్ళ బాబుకి ఇలా కావడం, తన 2 చేతులను కోల్పోవడం, తన 2 చేతులతో పాటు తన ఎడమకాలి యొక్క 3 వేళ్లను కూడా ఇన్ఫెక్షన్ సోకి అవి కూడా తీసేయడం జరిగింది దురదృష్టవశాత్తు. అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి సమికి ఒక మానవతా దృక్పథంతో మనందరం స్పందించి సమీ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత సాటి మనిషిగా మనందరిపై ఉందని భావించి మరి మనందరం చేతనైన సహాయాన్ని అతనికి అందించి తనకి చేయూతనిద్దాం. మరి ఈ విషయాన్ని నా మిత్రుడు శివకి నేను చెప్పడం జరిగింది. మరి శివ వాళ్ళ అంటే ఒక ఇంకో విషయం ఏంటంటే మా నాన్న రవి గారు అండ్ శివ వాళ్ళ ఫాదర్ మల్లేశం అంకుల్ ఇద్దరు కూడా డిగ్రీలో క్లాస్మేట్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్, అండ్ అనుకోకుండా మేము కూడా జాగృతి కాలేజీలో ఇద్దరం బ్యాచ్మేట్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. మరి ఈ విషయం తనకి నేను చెప్పడంతో పరిగిలో వారి అన్నయ్య వీరేశం గారు శ్రీరామ మొబైల్స్ అని చాలా పాపులర్ మొబైల్ స్టోర్ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో, మరి తనకు ఆ విషయం చెప్పడంతో తను ఇమీడియట్గా స్పందించి ఆ వీరేశం గారి తరపున రాఫిక్ గారి కుటుంబానికి ఒక 10,000 రూపాయలు అందజేయమని చెప్పడం జరిగింది. మరి వారి మాట ప్రకారం మేము ఈరోజు పరిగి చేరుకొని ఆ 10,000 రూపాయలను వీరికి అందజేయడం జరిగింది. మరి వారితో పాటు మా వంతు సహాయం కూడా వారి కుటుంబానికి మేము అందజేస్తాము. మరి మా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మానవతా దృక్పథంతో స్పందించి మీకు చేతనైన సహాయాన్ని మీరు అందించి సమికి మళ్ళీ తిరిగి తన భవిష్యత్తుపై భరోసా కల్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతతో మీ అవని బోడపల్లి. సో అందరికి నమస్కారం అండి, నేను మీ వేదాంత్ జాక్సన్. సో పరిస్థితి మీకు అర్థమయ్యే ఉంటుంది, బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు. ఇంత చిన్న వయసులో దేవుడు నిజంగా అసలు బాబుకి పాపం పుణ్యం సమాజం ఏం తెలియదు, తెలిసి తెలియక చేసిన ఒక చిన్న తప్పు భవిష్యత్తు మొత్తం జీవితాంతం మొత్తం బాధపడేలా చేశాడు ఆ దేవుడు. అండ్ ఇక్కడ ఈ పరిస్థితి చూస్తుంటే వాళ్ళ ఫాదర్ ఒక పండ్లు అమ్ముకుంటాడు, అతనికి రోజుకు ఆదాయం కూడా ఇంటికి సరిపోయేంత వరకు వస్తుంది. అండ్ ఈరోజు ఆ బాబుకి ఇలాంటి పరిస్థితిని చూసి ఈ పరిస్థితికి ఎంత అవుతుందో తెలీదు, అలాంటి పరిస్థితిలో వాళ్ళ కుటుంబాన్ని చూస్తుంటే నిజంగా మాకు కంటతడి పెట్టే పరిస్థితి మాకు ఈరోజు కనపడతా ఉందిడా. అండ్ దయచేసి ప్రతి ఒక్కరూ తోచిన సహాయం చేసి మానవత్వాన్ని చాటుకోండి, మానవత్వ దృక్పథంతో ముందుకొచ్చి సహాయం చేసినట్టయితే ఈరోజు మీ యొక్క 1 రూపీ కూడా ఈరోజు ఒక జీవితాన్ని అంటే ఒక కుటుంబాన్ని కాపాడడం వాళ్ళు అవుతారండి. దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ అదేవిధంగా కొంచెం మీ పిల్లలను కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకురండి బయటికి. పిల్లలు తెలిసి తెలియక చేసిన తప్పులలో జీవితం మొత్తం బాధపడేలా అవుతున్నారు. కొంచెం మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనే విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా అవేర్నెస్ తీసుకొస్తుందని. అండ్ ప్రతి ఒక్కరు కూడా డబ్బులు వేయలేని వాళ్ళు అంటే వేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మీరు షేర్ చేయండి. మీరు షేర్ చేసినట్టయితే మీ కుటుంబ సభ్యులకు కానీ మీ మిత్ర బృందాలకు కానీ ముందుకు తెలుస్తుంది. వాళ్ళు కూడా ఏమైనా డబ్బులు సహాయం చేసినట్టయితే ఆ సహాయం చేసిన వాళ్ళల్లో మీరు కూడా భాగ్యులై ఉంటారు. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసి మానవుడిగా ముందుకొచ్చి మన బాధ అనుకొని ముందుకొచ్చి సహాయం చేస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సదా మీ సేవలో వేదాంత్ జాక్సన్. నా పేరు రఫీ అండి, నేను పన్న వ్యాపారం చేసుకుంటాను.
మా బాబు పతంగి వైట్లకు తట్టిన పతంగి తీయడానికి వెళ్ళి అతను రెండు చేతులు కోల్పోవడం జరిగింది. వాణ్ణి మానవతా దృక్పథంతో మీరందరూ సహాయం చేసి ఆదుకోగలరని ప్రార్థిస్తున్నామండి.